ఆరేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బొడిగి శోభ. దీనిపై ఓయూ గడ్డపై చర్చకు రావాలని సవాల్ చేశారు. దుబ్బాక బైపోల్ ప్రచారంలో పాల్గొన్న బొడిగి శోభ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. బీజేపీ గెలుపు ఖాయమనే భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు శోభ. ముఖ్యమంత్రి ఓడిపోతున్నామని భయంతోని హరీష్ రావు మతి మర్చిపోయి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సవాల్ విసురుతున్నా. మీ హరీష్ రావు బస్ స్టాండ్లకు రావాలని సవాల్ విసురుతాడు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బొడిగె శోభక్కగా నేను సవాల్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం కలేజ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 7 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మీరు ఎవరికి ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో నీకు దమ్ముంటే ఓయు గడ్డ మీదకి రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైతే కేసీఆర్ నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి రా. ఏ చదువుకున్న బిడ్డకు ఉద్యోగం ఇచ్చినవో బై ఎలక్షన్లలో ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకోవడానికి తయారైనరు కల్వకుంట్లంతా. ప్రజలందరినీ మర్చిపోయినావు. ప్రాజెక్టుల మీద పడ్డావు. ప్రాజెక్టుల మీద ఇవాళ కమిషన్లు వస్తున్నాయని ఆరాటంతోనే ఇవాళ నీ కుటుంబ పాలన నడుస్తుంది తప్ప కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. పేదలకు డబుల్ బెడ్రూములు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇచ్చిన మాటను తప్పిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవాళ మల్లన్న సాగర్ లో మునిగిపోయిన గ్రామాలలో నష్టపరిహారం ఇవ్వలేదని భూములను లాక్కున్నారని ప్రజలందరూ కూడా ఏడుస్తాండ్రు. నువ్వెక్కడ న్యాయం చేసిన వానికి ఈ బై ఎలక్షన్లో ఓటు అడగడానికి వస్తాండ్రు.